కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐలో అలజడి కొనసాగుతోంది. ఇద్దరు సీనియర్ అధికారులను సెలవుపై పంపిన డీఓపీటీ జేడీ మన్నెం నాగేశ్వరరావును డైరెక్టర్గా నియమించింది. ఆయన రంగంలోకి దిగిన వెంటనే దర్యాప్తు సంస్థలో తాజా పరిణామాలపై దృష్టి సారించారు. డైరెక్టర్ అలోక్ కుమార్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా ఛాంబర్లను సీజ్ చేయించారు. ఫోన్లు, కంప్యూటర్లు, ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలు సీజ్ చేశారు. ఇరువురి ఛాంబర్లలో సోదాలు కొనసాగించాలని నిర్ణయించారు. డీఎస్పీ దేవేంద్ర కుమార్ను అరెస్టు చేసిన పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. స్పెషల్ డైరెక్టర్ను కూడా అరెస్టు చేస్తారంటూ ప్రచారం జరుగుతున్న సమయంలో కోర్టులో ముందస్తు ఓటు లభించడంతో ఆస్థానా ఊపిరి పీల్చుకున్నారు. అటు తనను డైరెక్టర్ పదవి నుంచి తప్పించడాన్ని సవాల్ చేస్తూ అలోక్ వర్మ కోర్టును ఆశ్రయించారు. తమ సంస్థలో అక్రమాలకు పాల్పడిన అధికారులపై చర్యలకు దిగితే దీన్ని అంతర్గత కుమ్ములాట్లుగా మార్చి తనను సెలవుపై వెళ్లమండాన్ని ఆయన తప్పుబడుతున్నారు. అలోక్ పిటిషన్ను సుప్రీంకోర్టు విచారణకు స్వీకరించింది. గతంలో ప్రత్యేక కమిటీ ద్వారా అలోక్ వర్మను నియమించారని, ఆయన్ను రెండేళ్ల పాటు కొనసాగించాల్సిన నిబంధన ఉందని న్యాయవాది ప్రశాంత్ భూషణ్ వాదిస్తున్నారు. ఈ కేసులో వాదనలు శుక్రవారం వింటామని ధర్మాసనం తెలిపింది. మన్నెం నాగేశ్వరరావుపై అవినీతి ఆరోపణలున్నాయని, ఆయన్ను సీబీఐ డైరెక్టర్గా నియమించడం తగదని కోర్టులో పిటిషన్ దాఖలు చేస్తున్నారు. సుప్రీం కోర్టు ఏమీ బోలా థాకి ఉన్కా కమ్ సే కమ్ దో సాల్ కా ఫిక్స్ టెన్యూర్ హోగా జిస్సే పెహలే ఉన్కో హటాయా నహీ జా సక్తా ఔర్ అగర్ హటాయా భీ జా సక్తా హై తో వహీ జో అపాయింటింగ్ కమిటీ హై వహీ ఉన్కో ఉస్సే పెహలే హటా సక్తీ హై అగర్ ఉన్కే ఖిలాఫ్ కోయి డిసిప్లినరీ కేస్ చల్ రహా హో. అబ్ సర్కార్ నే राकेश अस्थाना को प्रोटेक्ट करने के लिए, जिनको कि सीबीआई का स्पेशल डायरेक्टर बिल्कुल गलत तरीके से बनाया गया था, जबकि उनके खिलाफ सीबीआई के इन्वेस्टिगेशंस चल रहे थे भ्रष्टाचार के, उनको बचाने के लिए जो सीबीआई के मौजूदा डायरेक्टर थे श्री आलोक वर्मा, उनको हटा दिया है. और उनको हटाने के बाद एक एक्टिंग डायरेक्टर नागेश्वर राव को डायरेक्टर का चार्ज दे दिया है, जिनके खिलाफ कई सारे बहुत गंभीर आरोप भ्रष्टाचारियों को बचाने के, डिस्प्रोपोर्शनेट एसेट्स के लग चुके हैं. और जिसमें ये पता लगा है या कहा जा रहा है कि मौजूदा सीबीआई डायरेक्टर श्री आलोक वर्मा ने ये रिकमेंड किया था कि भाई हाँ, ये आरोप सही लगते हैं और इनको सीबीआई से हटाया जाना चाहिए, उनका प्रोसिक्यूशन होना चाहिए. लेकिन फिर भी जो मौजूदा सीवीसी हैं उन्होंने इसको निरस्त कर दिया और इनके खिलाफ ना तो इनको सीबीआई से हटाया गया ना इनके खिलाफ जांच करी गई और इनको आज एक्टिंग डायरेक्टर बना दिया गया है. तो ये सब जो सारा प्रक्रिया हुई है, जो कि बिल्कुल राकेश अस्थाना को बचाने के लिए, और शायद रफाइल सौदे में जो हमने कंप्लेंट करी थी सीबीआई को, उसकी जाँच ना हो पाए उस वजह से ये सब कराया गया है. और इसको हम लोग चुनौती देंगे, चुनौती आज या कल में दी जाएगी. इस बीच में आज ये पता लगा है कि श्री आलोक वर्मा ने खुद ही एक याचिका सुप्रीम कोर्ट में दायर करी है और आज वो सुबह मेंशन करी गई और उसकी सुनवाई परसों के लिए, फ्राइडे के लिए लगाई गई. మరోవైపు క్లిష్ట సమయంలో బాధ్యతలు తీసుకున్న మన్నెం నాగేశ్వరరావు ముందెన్నో సవాళ్లున్నాయి. తనకు ఉన్నతాధికారులుగా వ్యవహరించిన వారిపైనే విచారణ జరపాల్సి వస్తోంది. డైరెక్టర్గా బాధ్యతలు తీసుకున్న అధికారికి సొంత సంస్థ కేసే మొదటిది కావడం విశేషం. అయితే ఈ కేసుల భాగోతం అంతర్యుద్దంలో భాగంగా తెర మీదకొచ్చిందా లేక నిజంగా అవినీతికి పాల్పడ్డారా అన్న కోణంలో విచారణకు సిద్దమవుతున్నారు. సాధ్యమైనంత త్వరగా ఈ వివాదానికి ముగింపు పలకాలని కేంద్రంలోని పెద్దలు కొత్త డైరెక్టర్ను ఆదేశించినట్టు తెలుస్తోంది. సీబీఐ ప్రతిష్టకు మచ్చగా మారిన ఈ వ్యవహారంలో ఎంతటి వారున్నా క్షమించేదలేదని ప్రధాని సూచించినట్టు తెలుస్తోంది. వివాదం తెర మీదకొచ్చిన వెంటనే ప్రధాని నేరుగా పర్యవేక్షించారు. నష్ట నివారణ చర్యలపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా ఇరువురు అధికారులను పిలిచి మందలించారు. అనంతరం ప్రభుత్వ ఉద్యోగుల వ్యవహారాలు పర్యవేక్షించే డీపీఓటీ ద్వారా వారిని సెలవుపై వెళ్లాల్సిందిగా ఆదేశించేలా చేశారు. ఉన్న జాయింట్ డైరెక్టర్లలో సీనియర్ అధికారిగా ఉన్న మన్నెంకు బాధ్యతలు అప్పగించారు. మళ్లీ కొత్త వారిని నియమిస్తే అర్థం చేసుకోవడానికే సమయం పడుతుందని, ఉన్న జేడీలో ఒకరికి తాత్కాలిక బాధ్యతలు అప్పగించి అంతర్గత వివాదాన్ని పరిష్కరించాలని ప్రధాని భావించినట్టు తెలుస్తోంది.